హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు హౌస్ వైఫ్ అంటిల్లు నేను ఈ వీడియోలో చేపల పులుసు తయారు చేస్తున్నానండి ఒక కేజీ చేపలకి గుప్పెడి చింతపండు తీసుకున్నాను తర్వాత దానికి పావు లీటర్ వాటర్ వేసి నానబెట్టానండి ఫస్ట్ టైం కడిగి తర్వాత నానబెట్టాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి మగ్గించేసుకున్నానండి సేమ్ పాన్లో వీటిని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్గా పట్టుకుంటే అంత బెటర్ అండి ఫైన్ పేస్ట్ అయితే చూసారు కదా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుని పెట్టుకున్నానండి తర్వాత కరివేపాకు అండి రెండు రబ్బలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తయారు చేసిందే అన్నీ సిద్ధంగా పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు కోసం బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇది చూసారు కదా ఇలా కాగుతుందన్న టైంకి నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకున్నాను చేపల పులుసుకి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఫ్రెష్వి అంటే అప్పుడే కోసినవి అయితే బెటర్ అండి కొన్నవైనా కానీ తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేయించాలండి ఈ తాలింపు మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయిస్తున్నాము ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగోదండి అందుకోసం అది ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి ఆయిల్ పైకి తెలియదు కదా అంటే వేగిపోయిందని అర్థం సో అప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉండిపోయింది కదండి దాన్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాం మిక్సీ మొత్తం మిక్సీ జార్లో ఉన్న ప్రతి మొత్తం పేస్ట్ని నేను క్లీన్ చేసి వేసేస్తున్నానండి దీంట్లోకి ఇది ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి మనకి త్రీ మినిట్స్లో వేగిపోతుందండి బాగా ఆయిల్ పైకి తేలిపోతుంది అలా ఆయిల్ పైకి తేలిపోయింది అని అంటే అర్థం పచ్చివా పచ్చి దాని లేదు బాగా ఫ్రై అయిపోయిందని అర్థం అర్థమండి చూసారు కదా మనకి వన్ ఆర్ టూ మినిట్స్లోనే వచ్చేస్తుంది అండి దీంట్లో ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ల కంటే పచ్చిది కాబట్టి అందులో తొందరగా రాదు దీంట్లో ఆల్రెడీ మనం టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్నాం కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది ఆయిల్ చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలింది అని అంటే అర్థం వేగిపోయిందని సో దీంట్లోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం మీడియం సైజు కారం అండి అండ్ మీడియం సైజు స్పూన్ అండి టొమాటో కారం అనేది నాకు కాశ్మీరీ కారం అండి సో కాబట్టి చాలా కారంగా ఉంటుంది ఇది ఫిష్ అండి ఎంటీఆర్ ఫిష్ మసాలా ఉంటుంది కదా అదే వేశాను నేను రెండు టీ స్పూన్లు వేశానండి ఎందుకంటే కేజీ ఫిష్ కాబట్టి ఒకవేళ తక్కువైందనుకోండి అనుకోండి నీచు వాసన వస్తుంది అందుకోసం సో ఉప్పు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఇవి వేసి బాగా వేయించాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించిన తర్వాత అలా పట్టకుండా చూసుకోవాలండి అలా అడుగుపడితే తొందరగా మాడిపోతుంది కదా సో అలా పట్టకుండా చూసుకోవాలి మనం ముఖ్యంగా ఇలా రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనం కొంచెం ఒకవేళ మీరు మసాలాలోనే కనుక అదే పేస్ట్ చేసాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వాటర్ పోసుకుంటే ఇప్పుడు వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇంత గట్టిగా ఉంటే ముక్కలకు పట్టదు కాబట్టి నేను కొంచెం వాటర్ పోసి మళ్ళము కొంచెం ఆయిల్ పైకి వరకు మూత పెట్టుకుంటానండి ఇలా మూత పెట్టుకుంటున్నానండి ఒక టూ త్రీ మినిట్స్ వేయిస్తాను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వేస్ట్ వెయిట్ చేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలిందంటే బాగా వేగిపోయిందని అర్థం మళ్ళీ ఒకసారి పెడుతున్నానండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఈ మసాలా వేగకపోతే అస్సలు బాగోదండి చేపల పులుసు అందుకోసమే ఒకటి రెండు సార్లు వేయించుకున్నా పర్వాలేదు ప్రాబ్లం అయితే లేదు వేగకపోతేనే బాగోదండి సో నేను తీసుకున్న ఫిష్ని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి వాటిని ఇలాగ పెట్టేస్తున్నాను ఈ గ్రేవీలోకి వేసిన వెంటనే కలిపేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మెత్తబడినవి అనుకోండి విరిగిపోతాయి చేపలు అందుకోసం వేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా కలిగి పెడితే అంత తొందరగా అయిపోతుందండి లేకపోతే మెత్తగా అయిపోతే విడిపోయినట్లు అయిపోతాయి చేపలు సో ఇలా చూడండి మొత్తం చేపలకి పట్టించేస్తాను కదా ఒక టూ మినిట్స్ వేగేలోపు చింతపండుస్ని స్క్వీజ్ చేసుకోవాలి బాగా గట్టిగా పిసికి పిండి ఇలా పులుసు చేసుకోవాలండి పులుసు దీంట్లో వేసేసుకోవాలి నేను దీనికి కేజీ చేపలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసానండి కరెక్ట్ కొలతలు అయితే మీకు ఇంకా పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా అలాంటి గ్లాసుకు మూడు గ్లాసులు పోసాను కొత్తగా చేసేవారి కోసం ఇలా చెప్తున్నానండి ఈ నాకు చింతపండు చెప్పాను కదండి లైట్గా తీపిదనం ఉండడం వల్ల నేను బెల్లం వేసుకోలేదు ఒకవేళ కనుక బాగా పులుపుగా ఉండేవాళ్ళు కనుక చింతపండు వేసుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం చిటికెడు షుగర్ కానీ వేయండి సరిపోతుంది చూసారు కదా ఇలాగ మూడు గ్లాసులు వాటర్ని పిండి వేసేసుకున్నానండి చింతపండులో సో ఇది పులుసు కూడా కలిసేటట్టుగా చూసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ మొక్కులు అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి నెమ్మదిగా చూసారు కదా ఇలా మొత్తం గ్రేవీ అంతా పులుసులో కలిసిపోవాలి సో ఇలాంటి టైంలో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కారం ఉప్పు ఏ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఎందుకంటే మరిగిస్తాం కాబట్టి ఓకేనండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలండి బాగా మరిగించండి సరిపోతుంది అంతేనండి అయిపోయింది ప్లీజ్